తర్వాత మీకు అర్థమైతలేదా అని చెప్పేసి మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అయ్యా, ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి చనిపోయినటువంటి వృత్తి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలుగా వాళ్ళకి అందనట్లనే సమస్యని మీరు చూస్తున్నారా? మీ కళ్ళకు గడ్డడం లేదా? లేకపోతే మీరు కేసీఆర్ గారికి కోవడ్గా తయారయ్యి మీరు ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మీరు పాలన జరుపుతున్నారని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఎంప్లాయీస్, ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా డిఏలు ఇప్పటి వరకు పడట్లేదు. మా డిఏలు మాకు ఎందుకు పడట్లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాలి. దాకా చాతకాన్ని దద్దమవు నువ్వు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అయ్యా, ఇప్పటికైనా మేలుకో, మాలాంటి యువకుల గురించి నువ్వు ఆలోచించు. వయో పరిమితి ఏజ్ పెరిగి అయ్యి 59 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచినవు. యువని యువని అయ్యా జాగిర అని చెప్పేసి యువని చుట్టాలు చేసుకొని నువ్వు ఈ యొక్క తీర్మానాలు చేసుకుంటూ పోతున్నావు. ఒక వ్యక్తి 59 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాతగాని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 61 సంవత్సరాలకు నువ్వు చెయ్యాలని చెప్పేసి బలవంతం పెడుతున్నటువంటి సందర్భం ఈరోజు మేము చూస్తున్నాం. మాలాంటి నిరుద్యోగులకు అదే ఉద్యోగం కనుక ఇచ్చినట్టయితే ఎంతో మందికి అవకాశాలు ఇచ్చినట్టయితుంది. ఎంతో మంది తల్లిల కోతని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు స్వాగతించినట్టు ఉంటుంది అని చెప్పేసి యొక్క సందర్భం తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా గుర్తు చేసుకో, మీరు విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాలా? మీరు రాజకీయం చేయాలనుకుంటే పార్టీ కండువా కప్పుకొని మునుగోడు కాదు. నువ్వు ఎక్కడైనా పో, రాజీనామా చేసి నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసుకో. కానీ నువ్వు టీఎన్జీఓ పేరుతోని ఉద్యోగులంతా నీ ఎంకలే ఉన్నారని చెప్పేసి ఒక భ్రమని క్రియేట్ చేస్తూ మా యొక్క పొట్టలు కొట్టొద్దని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు మా